హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. మంగళవారం. సో ఈ మూవీ టీజర్ ఒక రేంజ్, ఆ రేంజ్ నిలబెట్టేసాడు డైరెక్టర్ అజయ్ భూపతి. మరి ఈ మంగళవారం ట్రైలర్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అని అనుకున్నాం. సో ఎక్స్పెక్టేషన్ దానికి మించి వెళ్ళిపోయింది. ఈ ట్రైలర్ చూస్తే నిజంగా అద్దరిపోయింది మావా, దద్దరిల్లిపోయింది. మామూలుగా లేదు, ఇలాంటి స్టోరీస్ కదా మావా మనకు కావాలా. అండ్ ఫ్రెష్ మ్యూజిక్, ఫ్రెష్ స్టోరీ, విలేజ్ బ్యాక్టాప్లో వచ్చిన అనదర్ థ్రిల్లర్ మూవీ, విరూపాక్ష మూవీలాగా ఒక పక్కా విలేజ్ బ్యాక్టాప్లో వచ్చిన సినిమా, లో బడ్జెట్ మూవీనే. అండ్ ట్విస్ట్ మాత్రం లాస్ట్లో క్లైమాక్స్ రివీల్ చేస్తూ ఆ సస్పెన్స్ తీసుకొచ్చేసారు. అక్కడే డైరెక్టర్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. అదేవిధంగా ఈ మంగళవారం మూవీ కూడా అనదర్ విలేజ్ బ్యాక్టాప్లో వస్తున్న ఒక థ్రిల్లర్ మూవీ. సో దీంట్లో కూడా ట్విస్ట్లు ఉన్నాయి చాలా, కానీ అలాంటి ట్విస్ట్లు మనకు క్లైమాక్స్ వరకు రివీల్ చేసుకుంటూ వస్తే సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడం మాత్రం పక్క, ఇదైతే డామ్ షూర్. అలా కాకుండా సెకండ్ హాఫ్లో మిడిల్లో కానీ లేకపోతే ఇంటర్వెల్లో మనకు చిన్న క్లిప్ కూడా ఏదో సస్పెన్స్ రివీల్ చేస్తే మాత్రం కొంచెం దెబ్బడిపోతుంది, అది ముందే చెప్పేస్తున్నా. కాబట్టి ఆ ట్విస్ట్లు అంటే, ఎందుకంటే ట్రైలర్లో చూస్తే క్లియర్ అర్థమైపోతుంది, ప్రతి మంగళవారం ఎవడో ఒకటి చచ్చిపోతున్నాడు ఆ విలేజ్లో, క్లియర్గా అర్థమైపోతుంది. స్టార్టింగ్లో ఒక వ్యక్తి చేతులు దూకుడు పెట్టుకొని ఎవరు అని అనేసరికి లాంగ్ షాట్లో ఈ కాంతార సినిమా మనం చూసాం, కాంతార మూవీ. సో అందులో ఆ షార్ట్ చూపించేసరికి సడన్గా షాక్ అయిపోయా. అక్కడి నుంచి స్టార్ట్ అవుతాం ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అడమ్మో బడవ ఏం కొట్టాడు మావా. మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ లోకి రాదా, వేరే లెవెల్. సో ఇతను మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేసిన సినిమాలు కాంతార, మెగా బ్లాక్ బస్టర్, అండ్ విక్రాంత్రోణ బ్లాక్ బస్టర్, మొన్న రిలీజ్ అయిన కన్నడ మూవీ బాయ్స్ హాస్టల్ తెలుగులో, తెలుగు వర్షన్, అది కూడా బ్లాక్ బస్టర్. ఇప్పుడు మంగళవారం మ్యూజిక్ అయితే ఫ్రెష్ మ్యూజిక్, వేరే లెవెల్ ఉంది మావా. సో మ్యూజిక్ ప్రాణం పెట్టేసాను నిజంగా చెప్పొచ్చు. అజనీష్ లోకనాథ్ మంచి ఫ్యూచర్ ఉంది నీకు. అండ్ ఇక అజయ్ భూపతి ఆల్రెడీ రెండు సినిమాలు తీశాడు, ఒకటి ఆర్ఎక్స్ అనర్ బ్లాక్ బస్టర్, అండ్ మహాసముద్రం అన్ఎక్స్పెక్టెడ్గా సినిమా డిజాస్టర్ అంది. ఇప్పుడు థర్డ్ మూవీ మంగళవారం. సో ఈ నేను చెప్పాను కదా కాన్సెప్ట్, ఆ ట్విస్ట్ అనేది లాస్ట్ క్లైమాక్స్ వరకు రివీల్ చేసుకుంటూ వస్తే మాత్రం డామ్ షో పక్క బ్లాక్ బస్టర్ కొడతాడు అజయ్ భూపతి, మళ్ళీ ట్రాక్లోకి వస్తాడు. ఇక ఈ సినిమా మీకు ఆల్రెడీ చెప్పేసా, ఓన్లీ సింగిల్గా మాత్రమే చూడండి, ఫ్యామిలీ చూస్తే బుక్ అయిపోతారు, అడల్ట్ కంటే ఉంది. అండ్ ముద్దు సీన్స్ కూడా కొంచెం హార్డ్గా ఉన్నాయి, కాబట్టి మోస్ట్లీ సినిమాని సింగిల్గా మాత్రమే చూడండి, ఫ్యామిలీ అవాయిడ్ చేసింది. ఓకే, ఇక పాయల్ రాజపూత్ క్యారెక్టర్ కొంచెం బోల్డ్గా ఉంది సినిమాలో, క్లియర్గా చూసి తెలిసిపోతుంది. ఇక మెయిన్గా కొంచెం కామెడీ కూడా ఉండబోతుంది సినిమాలో, మీరు గమనించలేదో అజయ్ ఘోష్ గారు. సో ఇతను ట్రైలర్లో మనకు చెప్పాడు చిన్న డైలాగ్, రే ఏంట్రా ఇదా మంగళవారం, మంగళవారం ఏంటో మనకి భాగవతమా అని. అంటే ప్రతి మంగళవారం ఎవడో ఒకటి చచ్చిపోతున్నాడు, ఊరేసుకొని చచ్చిపోతున్నాడు, లేకపోతే ఎవరో కొట్టి చంపేస్తున్నా తెలియ, అది మన సినిమా స్టోరీ చూడాలా. సో అదనమాట, మొత్తానికి అయితే ట్రైలర్ అయితే అదిరిపోయింది మావా, వేరే లెవెల్ ఉంది. సో ఈ ట్రైలర్ నేను ఇచ్చే రేటింగ్ 5/4.5 ఇస్తున్నా మావా, వేరే నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ే హైలైట్ అనమాట అది. ఓకే, అండ్ సో మొత్తానికి నవంబర్ 17 ఓన్లీ సింగిల్గా మాత్రమే థియేటర్లో చూడాల్సిన మూవీ ఇది, ఫ్యామిలీతో చూస్తే చెప్పాం కదా బుక్ అయిపోతాం. ఓకే, అండ్ సో నెక్స్ట్ మంత్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటా, బాయ్.